ఇంటి గడప కాపురం చెయ్యనన్నది అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది మామ తెచ్చిన మల్లె పూలు మడవనన్నది మగడ చేత మొట్టకాయలు తింటనన్నది अदाले कैलते दाली सर्दे बंरा बार अंत मारपोना मारक फ्रेंड इंकें षाप बहुत ना मैं విలేజ్ ఎట్లా అర్జుడు అవతారం ఈ అవతారం అంతేనా సిటీ స్టైల్స్ ఏదో చేతిలోకి వచ్చిన డబ్బా ఫోన్ పెట్టుకుని ఎక్స్పోజింగ్ ఇచ్చేందుకు అట్లా తిరుగుతాం అట్లా పని చేయదు ఏం పని చేయదు ఇదే ఫార్మాలిటీ కోసం తిరుగుతుంటాం అట్లా ఏమని అందరూ మంచిగా ఉన్నాం పండగకి వచ్చినావా బాగానే షాప్ సెలవు ఇచ్చారు మీకు పండగకి పండగ వచ్చినావా చిత్ర ఇంకా ఇంకేం సమస్యలు అంతా బాగుందా రూమ్ రూమ్ మంచిగా తింటున్నావు జాంకాయ అంటే కొన్ని మనం చిన్నారా వచ్చే అరే నీకు ఉంది చిన్నప్పుడు ఎట్లుందా జాంకాయ బాగారా ఖచ్చితంగా మీకు సిటీలో ఉన్నటువంటి ఎంతసేపు ఉన్నా ఈ ఏమంటే మనం గుట్టకాలి కలంకాయని తీసుకున్నాంపా గుట్ట నీకు గుర్తుందా గుట్ట అందా మరి నొందరపు డ్రస్ తీసుకుంటా ప్రెసిడెంట్ వచ్చిన రిలాక్స్ కాపు నొందరపు నీకు కూడా ఇంటికాడ చిన్న పనుని తీసుకొని వస్తాం సరే అరే గోపి రారా ఇంకెంతసేపు రా లేట్ అయింది ఎక్కువ వెళ్దాం ఎక్కినారా అరే గుట్ట మొత్తం దవ్వుతుర్రా అంటే ఈ రోజుల్లో ఎడకాలి గుంచుతుర్రా గుట్ట ఉండదా పోతే మన పిల్లగాల వరకల్లా మనం ఓన్లీ ఇక ఫోటోలు తీసుకున్నాడే ఇక ఫోటోలు తీసుకొని ఇట్లా ఆల్బమ్ లో పెట్టుకున్నాడే గుట్ట అనేది ఉండదు ఇక తోకం పోతూ ఉంటారు ఇక పైకి అసలు మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోతారు అన్నారు రే నిమ్మలం రా జాగ్రత్తది ఇంతేనా నిమ్మలం జాగ్రత్తది స్లోగా రా దాన్ని మనం చేయండి కదా
ओके ఇక్కడ బాగుంది చెట్టు అరే ఇగో అక్కడ ఉన్నాయి పారా ఇక్కడ అక్కడ పెట్టుకుని వచ్చింది అక్కడ చెట్టు మరిండవర ఒరే కచ్చకాయలు గారు అయ్యగారు తిమ్మేది గోంది ఎర్రగున్నాయి గారా ఎర్రగున్నాయి కావు ఇట్లా నల్ల చూడు పండు చూసినా పండు కచ్చకాయలు తింటే ఒకరొకరు ఉంటది ఇట్లా నల్ల పండు ఉంటాయి కదా నల్ల పండు తినాలి ఆ నల్ల పండు తింపుకోవాలి ఈ చెట్టుకు మరిండ ఇంకా వేరే చెట్టుకి అయినా చూద్దాంపా ఇంకా వేరే చెట్టుకు మరిన్న చెట్టు చూద్దాం అరే ఇదే లాస్ట్ అరే కాళ్ళు వస్తున్నాయరా నువ్వు చిన్నప్పుడు ఎక్కి గారా ఉరుక్కుంటా ఉరుక్కుంటా తెంపుకో ఇక మస్తు ఉంటాయి ఇప్పుడు పండుగ దగ్గర అవి చూడున్నాయి ఇట్లా నల్లయి ఈ తెంపుకో ఇలాంటి ఇక్కడ మింగల్ మింగు మంచిగా ఉంటాయి రా ఇప్పుడు ఈ చెట్లు చూడు ఈ చెట్లు ఎవరు చాలే ఇట్లా గుట్ట పుచ్చినాగా దీని మీద ఒక కెమికల్ మందు వాడు కొట్టరు ఏం కొట్టరు న్యాచురల్గా కాసిన పండు ఇవి మళ్ళీ టేస్ట్ ఉంటాయి ఎనర్జీ కూడా బాగుంటుంది సూపర్ ఉన్నాయి సూపర్గా ఉంటాయి సురబారి తీసుకుపోవాలిగా మీ సిటీ తీసుకెళ్తావా తీసుకెళ్ళి మంచిగా ఉంటాయి మంచి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటాయి ఎందుకంటే మనకి ఏడ దొరకవు కొద్ది రోజులే వాళ్ళు ఎవరు దింపియాలా మీ లవర్కి మీ లవర్ కాకపోతే మీ ఎవరికైనా తినిపించుకో తెంపిరా తెంపుకోరా ఎన్న అయ్యా ఇగో పోనీ కూర్చుకుంటుందా ఇట్రా నెట్ ఉంచుతారా అంతా కంపు ఉంటుంది మరి ముళ్ళు ఉంటుంది తెంపుకొని మొత్తం తీసుకో ఇంకెక్దా పైకి అలసిపోయిన అప్పుడే సొరపేటలో తిని ఉంటే అలసిపోతే అలసిపోతాం ఇంకో చెట్టు చూద్దాం ఇక ఇంటికి వెళ్దాం ఇక నాకు కూడా ఇక చెంటలు బాగా పట్టేస్తున్నాయి ఇగో ఇందులో అంతే కొంచెం పాలు గారుతా ఉంటాయి తెల్లవి మస్తు టేస్ట్ ఉంటాయి మంచి హెల్దీ బాగుంటాయి మేము రోజు డైలీ వచ్చి తినేస్తాం ఇక నీకోసం ఇంత దూరం వచ్చినాం ఇయ్యేనారు ఇక పండు ఇక లేవా అరే దీనికి ప్రతి ఒక్క పన్ను ఉంటుంది కాకపోతే సీజన్ రావాలి ఇప్పుడు ఇప్పుడు వానాకాలం సీజన్గా ఎక్కువ ఇప్పుడు కలెం పన్ను ఉంటాయి కలెం పనులు అయిపోయిన తర్వాత ముళ్ళు అంతే ఉంటాయి ఇప్పుడు వానాకాలంగా ఈ పనులు అయిపోయిన తర్వాత అమ్మడం మళ్ళీ సీతాఫలం పనపూలలా కింద ఏడ్చుకుందాంలే ఇప్పటి నుంచి కింద నుంచి మళ్ళీ ఇంత దీని టైట్ నుంచి ఎంత పట్టుకో ఎట్లా పట్టుకపోదే వెళ్దా ఇక ఈ చెట్లు కూడా బాగా ధూప ధూప బాగా చూసినట్రా కంపకి ఎంత ఉంటది రే బతాయిలరా కంప గుచ్చు కూడా జాగ్రత్త అవి బాతాయిలు కావి వీటిని బొబ్బట్ దీన్ని బొబ్బట్ పండు అంటారా మనం తినే కావి మేకలు పశువులు తింటేవి దాగా పదం ఇట్లా చాలా ఉంటాయి ఇంకా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే మేము ఈరోజు పెద్ద షార్ట్గా చేద్దాం అనుకున్నాం కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీరు చాలా చిన్నగా చేసిన అనుకుంటున్నాను ఓకే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే మీ ఒక ఫ్రూట్స్ అంటే కలం పండు అంటే మేము చిన్నప్పుడు తిన్నాం చాలా మందికి తెలియదు అనుకుంటా అంటే గుట్టకి చాలా పండ్లు దొరుకుతాయి అందువల్ల మీకోసం ఇంత పెద్ద గుట్టకి వీడియో అనేది చేశాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ ముందుగా మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ముందుగా మీకు వీడియో వస్తుంది ఓకే సరే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.